హలో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం నుంచి రైతన్నలకు ఒక అదిరిపోయే శుభార్త రావడం జరిగింది. ఈ రైతన్నలకు 4,000 రూపాయలు అయితే రానున్నాయి. ఈ రైతులకి 2,000 రూపాయలు కూడా వస్తుంది. అదేవిధంగా 8వ విడతకు సంబంధించిన డేట్ కూడా వచ్చేసింది. ఈ తేదీ నాడు రైతుల ఖాతాలో 8వ విడత అమౌంట్ కూడా వచ్చేస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయండి, అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చితే కన్ఫర్మ్గా ఒక లైక్ అయితే చేయండి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా రైతులకి 6,000 రూపాయలు తీస్తున్నారు. ఈ 6,000 రూపాయలను ఒకేసారి కాకుండా 3 విడతల్లో 2,000 రూపాయలుగా అయితే రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు. పీఎం కిసాన్కు సంబంధించిన 7th ఇన్స్టాల్మెంట్ డిసెంబర్ మంత్లో అయితే రైతుల ఖాతాలో క్రెడిట్ అయ్యాయి. అందరూ రైతులు నెక్స్ట్ విడత అంటే 8వ విడత కోసం అయితే ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఈ రైతన్నలకు అందరికీ 4,000 రూపాయలు అయితే వస్తుంది. డిసెంబర్ మంత్లో వచ్చిన 7th ఇన్స్టాల్మెంట్ రైతులకి చాలామందికి అయితే అకౌంట్లో పెండింగ్ అనేది చూపెట్టింది. ఎవరికైతే ఆ డబ్బులు రాలేదో 7th ఇన్స్టాల్మెంట్, అదేవిధంగా 8th ఇన్స్టాల్మెంట్ కలుపుకొని 4,000 రూపాయలు అయితే వస్తుంది. ఈ అమౌంట్ మీకు రావాలి అంటే మీ యొక్క అకౌంట్ని అయితే అప్డేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీనికోసం మీరు చేయవలసిందల్లా ఏంటి అంటే పిఎం కిసాన్కు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ pmkisan.gov.in అనే ఒక వెబ్సైట్కి వెళ్ళి అందులో ఉన్న అప్డేషన్ ఆఫ్ సెల్ఫ్ రిజిస్టర్డ్ ఫార్మర్ అనే పైన ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. దానిపైన క్లిక్ చేయగానే మీకు ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది. ఆధార్ నెంబర్తో పాటు మీరు దాని కింద ఉన్న ఒక క్యాప్చా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ చేయగానే మీ యొక్క అకౌంట్ స్టేటస్ యాక్టివ్లో ఉందా లేదా అనేది, ఏదైనా ప్రాబ్లం ఉందా అని కూడా చూపిస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల 2 ఇన్స్టాల్మెంట్లు కలిపి 4,000 రూపీస్ రైతుల ఖాతాలు అయితే April 1st week మ్యాక్సిమం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఈరోజు వచ్చిన అప్డేట్ ఇదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.